హలో ఫ్రెండ్స్, యథావిధిగా చర్చలో పాల్గొనే ముందు నేను ఒక వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాను. దయచేసి అందరూ ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి. చరిత్ర, ముస్లిం వ్యతిరేకుల మీద దాడులు చేసిన చరిత్ర, హిందూ వ్యతిరేకుల మీద దాడులు చేసిన చరిత్ర ఆ మతాలకు ఉంది. కానీ నమ్ముతున్న విశ్వాసాల కారణంగా నాస్తికత్వాన్ని ప్రచారం చేయడం కోసం మతస్థుల మీద దాడి చేసిన నాస్తికుడు చరిత్రలో ఒక్కడు కూడా లేదు. నేను చివరగా చెప్పదలుచుకున్నది ఇంక్విజిషన్స్ అంటే మత న్యాయస్థానాలను. మత న్యాయస్థానాలు అంటే బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కానీ, బైబిల్లో ఉన్న విషయాల్ని ఖండించే వాళ్ళు కానీ, నాస్తికులు కానీ బైబిల్లో చెప్తున్నటువంటి అంశాలకు విరుద్ధమైన ప్రయోగాలు చేయడం లేదా శాస్త్రజ్ఞాన ప్రయోగాలు చేయడం, శాస్త్రజ్ఞాన అంశాలను వెల్లడి చేయడం వగైరాలు కానీ జరిగితే మత న్యాయస్థానం పేరు మీద వాళ్ళకి ఏ రకమైన శిక్షలు అమలు జరిపారన్నది ఒక్కసారి చరిత్రలో పోయి చూస్తే ఇంక ఎంతకంటే దుర్మార్గాన్ని మనం ఊహించగలమా అనిపిస్తుంది. ఇవాళ మనం ఐసిస్ తీవ్రవాదుల గురించి చూస్తున్నాం, వింటున్నాం. టీవీ మీడియా ఎక్కువగా డెవలప్ అయింది కాబట్టి కొన్ని అంశాలను ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఐసిస్ తీవ్రవాదులతో పోలిస్తే మత న్యాయస్థానాల్లో అమలు జరిపినటువంటి శిక్షల తీవ్రత చాలా 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 ఎక్కువ. ఐసిస్ తీవ్రవాదుల అమ్మ మొగుళ్ళు లాగా ఆ రోజుల్లో మత న్యాయస్థానాలు ప్రవర్తించారు. వాళ్ళు మనుషుల్ని హింసించడానికి న్యాయస్థానాల్ని నిర్వహించడమే కాకుండా శిక్షలు అమలు జరపడం కోసం మామూలు వాళ్ళైతే అంత కఠినమైన శిక్షలు అమలు జరపలేరు అని చెప్పి భావించి సమాజంలో రౌడీలు గాను గోండాలు గాను పేరు మోసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రత్యేకంగా నియమించుకునేవారు శిక్షించడం కోసం. ఎవరిని శిక్షించడం కోసం? దోషులుగా భావించిన వాళ్ళని ఇక్కడికి వచ్చిన తర్వాత శిక్షించడం కోసం. ఆ మత న్యాయస్థానాల్లో విచారణ జరపాలి అంటే ఆడవాళ్ళకి 9.5 సంవత్సరాల వయసు నిండితే మత న్యాయస్థానాల విచారణ ఎదుర్కోవడానికి అర్హులు. మగవాళ్ళకి 10.5 సంవత్సరాల వయసు నిండితే విచారణ ఎదుర్కోవడానికి అర్హులు. 2 సంవత్సరాల వయసు నిండితే సాక్ష్యం చెప్పడానికి అర్హులు. సాక్ష్యం లేకపోయినప్పటికీ కూడా ఎవరి మీదైనా నేరారోపణ చేయవచ్చు. సాక్షుల్ని అవసరమైతే మతాధికారులే నియమించవచ్చు. చేస్తే ఆ నేరారోపణకి సమర్థిస్తూ వాళ్ళకి వత్తాస పలుకుతూ ఎవరైనా అతనికి అనుకూలంగా మాట్లాడినట్టయితే అటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసేటువంటి హక్కు మత న్యాయస్థానాలకు ఉంటుంది. తల్లి తండ్రి మీద మత న్యాయస్థానాలు దోషారోపణ చేసి వాళ్ళిద్దరిని చంపేస్తే వాళ్ళ పిల్లలు వీధుల్లో అడుక్కుంటే వాళ్ళకి బిచ్చం వేసే వాళ్ళు కూడా దోషులే. ఇన్ని రకాల నిబంధనలు నియమాలు ఆ రోజుల్లో వాళ్ళు ఏ రకంగా మనుషుల్ని శిక్షించారు అని చెప్పడానికి నా దగ్గర భాష లేదు. కాకపోతే కాస్త వివరం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మత ఎత్తులో అనే నెపంతో ఎవరినైనా స్త్రీలని మత న్యాయస్థానానికి తీసుకొస్తే వాళ్ళ బట్టలన్నీ విప్పేస్తారు. నగ్నంగా బంధించి ఒక గదిలో ప్రవేశపెడతారు. అక్కడ ఒంటరిగా వాళ్ళని వదిలేసి ఆసక్తి ఉండి మహిళల్ని నగ్నంగా చూడాలనుకునేటువంటి మత గురువులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని చూడటం కోసం పల్చని తెరలు కట్టి ఆ తెరల వెనక నుంచి పురుషులు వాళ్ళని చూసేటువంటి అవకాశం కల్పిస్తారు. వాళ్ళని శిక్షించాలి అంటే కొన్ని ప్రత్యేకమైన పరికరాలు ఉండే నాస్తికుల్ని కానీ, లేదంటే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కానీ, లేదంటే క్రైస్తవులయ్యండి కూడా పరాయి క్రైస్తవ శాఖకి చెంది ఈ శాఖకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ,
లేదా మత గురువులు చెప్తున్న దానికి భిన్నంగా సంస్కరణను ప్రతిపాదించే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ మత న్యాయస్థానం కింద విచారణ కావాలి. సో ఫ్రెండ్స్ విన్నారు కదా పెన్మస సుబ్బరాజు మాట్లాడేది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇంక్విజిషన్స్ కవర్ చేద్దాము, విచ్ క్రాఫ్ట్ కవర్ చేద్దాము, అట్ ది సేమ్ టైం క్రూసేడ్స్ కూడా కవర్ చేద్దాము. ఎందుకంటే క్రూసేడ్స్ గురించి ఆయన తన బుక్లో రాస్తున్నాడు కాబట్టి క్రూసేడ్స్ కూడా కవర్ చేద్దాము. సో మొదటగా ఏంటంటే ఎప్పట్లాగానే అసలు నాస్తికులు ఎటువంటి మారణం జరిగించలేదు, ఎవరిని చంపలేదు అని మాట్లాడాడు కదా, అది అబద్ధమని ప్రూవ్ చేస్తూ ప్రతిరోజు నేను మన సబ్జెక్టులకి వెళ్లే ముందు ఒక 2-3 మినిట్స్ దాని గురించి డిస్కస్ చేస్తాను కదా. ఈరోజు కూడా సేమ్ అదే విధంగా ఆ సబ్జెక్ట్ చూసి తర్వాత ముందుకెళ్దాము. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరన్నా ఈ విధంగా క్రైస్తవ మతంపై, క్రైస్తవ మత గ్రంథంపై, క్రైస్తవులపై అబద్ధాలతో దాడి చేస్తున్నప్పుడు స్పష్టంగా ఎదురు ప్రశ్నించండి, 100 సంవత్సరాల్లో నాస్తికులు 100 మిలియన్ మందిని చంపారు, వాస్తవమా కాదా? ముందు దాని గురించి మాట్లాడండి, తర్వాత మతవాదమా నాస్తికవాదమా తర్వాత చూద్దాము. ముందు నాస్తికులు జరిగిన మారణం గురించి మీరు మాట్లాడండి, దాని గురించి ప్రపంచానికి తెలియజేయండి, దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు, ఆ చరిత్ర ఎందుకు మరుగుపరుస్తున్నారని చెప్పి తిరిగి ప్రశ్నించండి. చూడండి, నిన్నటి వరకు కొన్ని పేర్లు ఇచ్చాను, ఇవాళ ఇంకొన్ని పేర్లు ఇస్తున్నాను. జో సెడ్యూరాడో డా సంతోష్, 1942 నుంచి ఆయన ఎప్పుడు చనిపోయారని నాకు డీటెయిల్స్ దొరకలేదు అందుకే పెట్టలేదు. ఏథిస్ట్ ఈయన, ఈయన లీడర్షిప్ కింద 125,000 మందిని చంపించాడు, 125,000. నెక్స్ట్ హూ జింటావ్, 1942లో జన్మించాడు, ఎప్పుడు మరణించాడు ఆ డీటెయిల్స్ లేవు. ఏథిస్ట్ 75,000 మందిని చంపించాడు. గ్యారీ హెడ్నిక్, 1943 నుండి 1999 వరకు, ఈయనని గ్యారీ మైకేల్ హెడ్నిక్ అని కూడా అంటారు. ఏథిస్ట్, ఈయన 6 స్త్రీలను కిడ్నాప్ చేసి, వాళ్ళని టార్చర్ చేసి, వాళ్ళని రేప్ చేసి, అందులో మళ్ళా ఇద్దరిని చంపి, మళ్ళీ అందులో ఒకరిని చంపి, అందులోని వారికి ఆహారంగా పెట్టి ఇంత సైకోలా ప్రవర్తించాడు ఏథిస్ట్. ఇతను లియోనార్డ్ లేక్, 1945 నుండి 1985 వరకు జీవించిన వ్యక్తి ఏథిస్ట్. ఈయన కాలిఫోర్నియా సీరియల్ కిల్లర్. ఇతను 11 నుండి 20 మందిని వరుసగా చంపుకుంటూ వెళ్ళిపోయాడు. జైల్లో పెట్టినప్పుడు కో ప్రిజనర్ కూడా చంపేశాడు ఏథిస్ట్. ఈయన డెన్నిస్ నిల్సన్, 1945లో జన్మించాడు, ఎప్పుడు మరణించాడో నా దగ్గర డీటెయిల్స్ లేవు. ఇతనిని ద మస్వెల్ హిల్ మర్డరర్ అండ్ ద కైండ్లీ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఇతను సీరియల్ కిల్లర్, హోమోసెక్షువల్, నెక్రోఫిలియాక్, 12 మందిని చంపాడు ఇతను. టెడ్ బండి, 1946 నుండి 1981 వరకు జీవించాడు. ఇతన్ని థియోడర్ రాబర్ట్ కోల్ అని కూడా పిలుస్తారు, సీరియల్ కిల్లర్, 30 నుండి 100 మంది వరకు చంపాడు ఇతను. డేవిడ్ రొనాల్డ్ వాటర్స్, 1947 నుంచి 2003 వరకు జీవించిన వ్యక్తి ఏథిస్ట్. ఇతను 4 చంపాడు ఇతను. నేను ఒక్కరిని చంపినా కానీ తీసుకుంటే ఏథిస్ట్, ఎందుకంటే పెన్మస సుబ్బరాజు వీడియోలో మాట్లాడుతూ, లైవ్లో మాట్లాడుతూ స్పష్టంగా పచ్చి అబద్ధం చెప్పాడు, నాస్తికులు ఒక్కరిని కూడా చంపిన దాఖలాలు లేవు అని చెప్పేసి. నేను అందుకే మండే నుంచి స్టార్ట్ చేశాం మనం ఈ ప్రోగ్రామ్. ప్రతిరోజు కూడా నాస్తికులు ఎంత మారణం సృష్టించారు, ఎంత రక్తపాతం సృష్టించారు స్పష్టంగా అన్ని ఆధారాలతో స్క్రీన్ పైన పెడుతున్నాను. ఇవాళ థర్స్డే, అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, 4 డేస్ నుంచి చూపిస్తున్నాను నాస్తికులు ఎంత మారణం సృష్టించారు. అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది, ఎంత మంది రేప్ చేశారు నిర్దాక్షిణ్యంగా, పిండం గర్భంలో ఉండగానే అబార్షన్ చేసి చంపారు. ఒక సైకో బిహేవియర్ ఉంటుంది నాస్తికుల దగ్గర. పెన్మస సుబ్బరాజు అలా లైవ్లో వైఆర్ఎల్ పోతూ నాస్తికత్వము సమాజానికి మేలు చేస్తుంది, నాస్తికత్వం వలన మానవత విలువలు పెరుగుతాయి, నాస్తికత్వం వలన శాస్త్రీయ దృక్పథం పెరుగుతుంది, నాస్తికత్వం వలన సంస్కరణవాదము సంస్కరణలు వస్తాయి అని సమాజంలో అని అబద్ధాలు చెప్తున్నాడు కదా. మరి అంత బాహటంగా క్రైస్తవులు విశ్వసించే మత గ్రంథాన్ని దూషిస్తూ, అందులో ఉన్న దేవుణ్ణి దుర్మార్గుడని, తెలివి తక్కువ వాడని సంబోధిస్తూ, ఇంకా నేనేమి దూషించట్లేదు, నేనేం తప్పుగా మాట్లాడట్లేదు, భారత రాజ్యాంగం మీకు ఏవైతే హక్కులు ఇచ్చిందో ఆ హక్కులను ఉపయోగించుకొని నేను మాట్లాడుతున్నాను, ఆపై మీరు కేసు పెట్టడానికి కూడా మీకు అధికారం లేదంటూ వాగి
మరి నాస్తిక చరిత్ర ఎందుకు బయట పెట్టట్లేదు? నేను బయట పెడుతుంది ఫిగర్స్ సహా పేర్లతో సహా వాళ్ళు జీవించిన కాలంతో సహా పెడుతున్నాను. మీరు అలాంటి ఏం పెట్టలేదు కదా, నోటికి వచ్చింది గాలి గాలి మాటలు చెప్పేశారు. ఆ చివరిలో ఏమన్నారు, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి, నన్ను ప్రశ్నించండి అన్నారు. సో ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకున్నాము, వాస్తవాలు తెలుసుకున్నాము, ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం, తిరిగి ప్రశ్నిస్తున్నాం మీరు చెప్పిన అబద్ధాలు అని చెప్పేసి. సో మీరు సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీరు ఆ లైవ్లో చివరిలో చెప్పారు నన్ను ప్రశ్నించండి నేను సమాధానం చెప్తాను చెప్పేసి. మీకు ఏమాత్రం నిబద్ధత ఉంటే, ఏమాత్రం నిజాయితీ ఉంటే, ఏమాత్రం మనస్సాక్షి అనేది ఉంటే, ఏమాత్రం మానవత విలువలు మీలో ఉంటే సమాధానం చెప్పండి. మీరు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్పారు, లేదా నన్ను అబద్ధికుడిగా ప్రూవ్ చేయండి అందరి ముందుకు వచ్చి. ఫలానా సాక్షి అపాలిటిక్స్ నెట్వర్క్ నుంచి నవీన్ అనేవాడు పచ్చి అబద్ధాలు మాట్లాడాడని చెప్పి ప్రూవ్ చేయండి. లేదా ఫలానా సాంశిరావు ఛానల్లో సాంశిరావు బ్రదరు నవీన్ కలిసి అబద్ధాలు ప్రచారం చేశారు, మాపై నిందలు వేశారని చెప్పి ప్రూవ్ చేయండి. నెక్స్ట్ బ్రయాన్ డ్యూగన్, ఈయన సీరియల్ కిల్లర్, ముగ్గురు స్త్రీ ఆడవాళ్లను రేప్ చేసి నిర్దాక్షిణ్యంగా చంపాడు, ఏథిస్ట్. జెఫ్రీ డెమ్హర్, 1960 నుండి 1994 వరకు జీవించిన వ్యక్తి, ఇతన్ని ది మిల్వాక్ క్యానిబల్ అని చెప్పి కూడా పిలుస్తారు. సీరియల్ కిల్లర్ మర్డర్డ్ 17 పీపుల్, టార్చర్డ్, రేప్డ్, క్యానిబలైజ్ సెవెరల్ ఆఫ్ హిస్ విక్టిమ్స్, నరమాంస భక్షకుడు. హీ క్రెడిటెడ్ హిస్ ఏథిజం ఫర్ బీయింగ్ ద రీజన్ వై హీ కిల్డ్ పీపుల్. ఎందుకు చంపారో బాబు అంటే నాస్తికత్వానికి అతను క్రెడిట్ ఇచ్చాడు. నాస్తికత్వం, నాస్తికత్వంలో ఉన్నాను కాబట్టి, నాస్తికత్వ విలువలు కలిగి ఉన్నాను కాబట్టి, నాస్తికత్వ విలువలను అనుసరించి, నాస్తికత్వంలో మాకు ఉన్న మోరల్స్ అనుసరించి, ఎథిక్స్ అనుసరించి చంపాను, తిన్నానని చెప్తున్నాడు బాహటంగా. ఈరోజు నువ్వు వచ్చి నేను నాస్తికుణ్ణి, మత గ్రంథం వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేదు, శాస్త్రీయ దృక్పథం పోతుంది, సంస్కరణవాదం పోతుంది, మానవత్వ విలువలు తగ్గిపోతాయి, ఒకరినొకరు చంపుకుంటారు, సహోదరభావం ఉండదు అని చెప్పి నీతులు మాట్లాడుతున్నావు కదా, మరి మీ నాస్తికులు చేసిన రక్తపాతాన్ని ఎందుకు చెప్పట్లేదు? మీ నాస్తికులు సృష్టించిన మారణ హోమాన్ని ఎందుకు చూపించలేదు ప్రజలకు? మ్యాక్ లెపిన్, 1964 నుండి 1989 వరకు జీవించిన వ్యక్తి, 14 మంది స్త్రీలను చంపిన ఏతిష్ఠితను. టిమోతి మ్యాక్వే, ఏతిస్ట్, కిల్డ్ 168 పీపుల్ అండ్ ఇంజూర్డ్ ఓవర్ 600 అదర్స్, ఒక టెర్రరిస్ట్ కూడా అయితను. హీ ఇన్ఫార్మ్ ద ప్రెస్ దట్ హీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. క్రేగ్ స్టీఫెన్ హిక్స్, ఏతిస్ మాస్ మర్డర్, కిల్డ్ 3 ముస్లిం స్టూడెంట్స్ ఇన్ ద 2015 చాపెల్ హిల్ షూటింగ్. ఈయన రిచర్డ్ డాకిన్స్ తెగ మెచ్చుకునేవాడు, రిచర్డ్ డాకిన్స్ రాసిన దట్ గాడ్ డెలిషన్ బుక్ ని తెగ మెచ్చుకునేవాడు, ఏథిజం కారణంగా ఇలా చేశానని గొప్పగా చెప్పుకునేవాడు. జాన్ హ్యూస్ సీరియల్ కిల్లర్, 10 మందికి పైగా చంపెడతాను. ఇజ్రాయెల్ కేస్, ఏతి సీరియల్ కిల్లర్, 8 మందిని చంపాడు, తర్వాత తనంతా చంపుకున్నాడు. సేత్ ప్రవకి, ఏతిస్ కిల్ 5 పీపుల్ ఇంక్లూడింగ్ హిస్ పేరెంట్స్, బ్రదర్, గ్రాండ్ ఫాదర్. చూడండి, నాస్తికత్వం వల్ల ఎటువంటి వికృత రూపం దాలుస్తుందో మనస్తత్వం. ఎరిక్ హ్యారిస్, 1981 నుండి 1991 వరకు జీవించిన వ్యక్తి, చిన్నపిల్లల్ని చంపాడు 13 మందిని, ఇంజూర్డ్ 24 అదర్స్. మళ్ళా డైలాన్ క్లీబోల్డ్, 1981 to 1999, ఈయన కూడా చిన్నపిల్లల స్కూల్లో స్టూడెంట్స్ చంపాడు, కిల్ 13 పీపుల్ అండ్ ఇంజూర్ 24 అదర్స్. కిమ్ వీర్ గిల్, 1981 నుండి 2006 వరకు జీవించిన వ్యక్తి, సీరియల్ కిల్లర్, 11 మందిని చంపాడు. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవన్నీ కూడా నాస్తికత్వానికి ఒక మోరల్ వాల్యూస్ అనేది ఉండవు, నాస్తికులుగా ఉన్న వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ అనేవి ఉండవు, నాస్తికులుగా ఉన్న వాళ్ళకి ఒక భయము భక్తి లాంటివి ఏమీ ఉండవు.
ఒక సైకోలాగా బిహేవ్ చేస్తా అంటారు. ఉదాహరణకి మీరు ట్రై చేయండి, ఇప్పుడు పెన్మస సుబ్బరాజు నాస్తికుడు కదా, అతనితో డిస్కషన్ చేస్తూ ఉండండి, అతని వాదన వీగిపోతుంది అన్న సమయం వచ్చేసరికి ఎంత హేళనపూర్వకంగా ఎంత లేఖిపూర్వకంగా లేఖిబుద్ధి ప్రదర్శిస్తూ మాట్లాడతాడో మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంక్విజిషన్ గురించి చూద్దాం. మీకు స్పష్టంగా ఇంక్విజిషన్ అనేది వాస్తవమా లేదా అదొక పుక్కటి పుకారా లేకపోతే రాజకీయ కోణంలో కుట్రపూరితంగా ఇవి ప్రచారం చేస్తూ లబ్ధి పొందారా అనే విషయాలు తెలుసుకోవాలంటే స్పష్టంగా ద స్పానిష్ ఇంక్విజిషన్ ఏ హిస్టారికల్ రివిజన్ అనే బుక్ చదవండి, హెన్రీ క్యామెన్ గారిది. స్పష్టంగా ఇందులో చాలా వివరాలు స్పష్టంగా విత్ ఎవిడెన్సెస్ మాట్లాడతారు. టోటల్ 15 చాప్టర్స్ ఉంటాయి అందులో. చూడండి ఇక్కడ మీ స్క్రీన్ పైన పెట్టాను. ఇందులో ఈయన 15th చాప్టరు ఇన్వెంటింగ్ ద ఇంక్విజిషన్ అని చెప్తూ ఇంక్విజిషన్ అనేది ఆ ప్రచారం అనేది కల్పించి హైప్ చేసి లబ్ధి పొందటానికి చేసిన ప్రచారము అని చెప్పి స్పష్టంగా వివరిస్తారు. ఇంక్విజిషన్ ఉండేది ఇంక్విజిషన్, కానీ అది కేవలము క్రైస్తవుల కోసమే, ఇతర మతస్థుల కోసమో లేదా నాస్తికుల కోసమో కాదు, కేవలం క్రైస్తవ మతస్థులను విచారించడానికి ఏర్పాటు చేయబడిన విచారణ కమిటీయే ఇంక్విజిషన్. చూడండి ఈ బుక్ చదివితే మనకు వచ్చే సారాంశం ఏంటంటే కంటెంపరీ హిస్టోరియన్స్ హ్యావ్ నౌ ఎస్టాబ్లిష్ దట్ హారిఫిక్ ఇమేజెస్ ఆఫ్ ద ఇంక్విజిషన్ ఆర్ లార్జ్లీ ఎ మిత్ కంకోటెడ్ ఫస్ట్ బై ద పొలిటికల్ ఎనిమీస్ ఆఫ్ స్పెయిన్. స్పెయిన్కి ఉన్న శత్రువులు రాజకీయ వ్యతిరేక ధోరణితో ఇప్పుడు మనం గూగుల్ కొట్టగానే ఇంక్విజిషన్ కొట్టగానే భయంకరమైన చిత్రాలు కనబడతాయి. ఇలాంటి భయంకరమైన చిత్రాలు కనబడతాయి. ఇవన్నీ కూడా రాజకీయ శత్రుత్వంతో తయారు చేసి ప్రచారం చేసినవే. కంటెంపరీ హిస్టోరియన్స్ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ ఏంటంటే అవి ఒక మిత్, పొలిటికల్ ఎనిమీస్ ఆఫ్ స్పెయిన్ ద్వారా చేయబడిన కుట్రపూరితమైన మోసపూరితమైన ప్రచారం. స్పష్టంగా మెయిన్లీ ఇంగ్లీష్ రైటర్స్ హూ షేప్డ్ అవర్ అమెరికన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ ఈవెంట్ అండ్ లేటర్ బై ద పొలిటికల్ ఎనిమీస్ ఆఫ్ రిలీజన్, మతానికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శత్రువులు చేసిన ప్రచారము అని చెప్పి స్పష్టంగా ఆధారంతో సహా రాస్తాడు. ఎట్ ది సేమ్ టైం ఇంక్విజిషన్ ఇస్ ఎసెన్షియలీ మేడప్, మోడర్న్ స్టీరియోటైప్ ఆఫ్ ద ఇంక్విజిషన్ ఇస్ ఎసెన్షియలీ మేడప్, ద ఇంక్విజిషన్ ఓన్లీ హ్యాడ్ అథారిటీ ఓవర్ క్రిస్టియన్స్, స్పష్టంగా ఆధారంతో సహా రాస్తాడు. ద స్పానిష్ ఇంక్విజిషన్ ఏ హిస్టారికల్ రివిజన్. చూడండి సబ్ టైటిల్ ఏ హిస్టారికల్ రివిజన్ అంటే తప్పుగా రాసిన చరిత్రని మరలా ఆధారాలతో ప్రూవ్ చేస్తూ ఎవరు ఎక్కడ అబద్ధం రాశారు, ఎవరు ఎందుకు అలా రాయాల్సి వచ్చింది అని ఆధారాలు చూపిస్తూ స్పష్టంగా వివరించిన పుస్తకం ఇది. ఈ బొమ్మలన్నీ కూడా మిత్. ఇలాంటి బొమ్మలను తీసుకునే క్రైస్తవ దర్శి అనే పుస్తకంలో పెన్మస సుబ్బరాజు గారు ప్రచురణ చేశారు, ముద్రించారు. ఈ విషయాలనే ఈ విధంగా శిక్షించే వాళ్ళు ఐసిస్ ఉగ్రవాదుల కంటే అమ్మ మొగుళ్ళలాగా ఉండేదంట ఇంక్విజిషన్. అమ్మ మొగుళ్ళలాగా నాస్తికులది ఉందా ఇది ఉంది అనేది నా రోజు చూపిస్తున్నా. సోమవారం నుంచి స్టార్ట్ చేసిన, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఈ రోజు కూడా చూపిస్తాను, రేపు కూడా చూపిస్తాను, ఎల్లుండి కూడా చూపిస్తా, ఎవరిది అమ్మ మొగుడి లాగుందో. అసలు ఎంత లేఖితనంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తూ మీకు పదే పదే చెప్తున్నా. ఈ బుక్ యొక్క ముద్రణ డేట్ మనకు ప్రాముఖ్యము. ప్రథమ ముద్రణ జనవరి 2018, ఇది ప్రాముఖ్యము. ఎందుకు ప్రాముఖ్యం అంటున్నానంటే ఇతను ఏదైతే నేను బుక్ చూపించానో అది 1856-1846 ప్రింట్ అయిన బుక్. నిన్న మనం చూపించాం మీకు వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. అదే అతను తన ఫేస్బుక్ పోస్ట్లో కూడా పెట్టాడు, ఇవి చదవండి మీకు క్రైస్తవ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాలి అర్థమవుతుందని చెప్పేసి. కానీ నేను చూపిస్తున్నాను లేటెస్ట్. ఇప్పుడు ఉదాహరణకు ఈ స్పానిష్ ఇంక్విజిషన్ గురించి రాసింది ఫస్ట్ ఎడిషన్ పబ్లిష్డ్ 1965, మళ్ళీ సెకండ్ ఎడిషన్ పబ్లిష్డ్ 1985,
థర్డ్ ఎడిషన్ పబ్లిష్డ్ ఇన్ 1998, ఫోర్త్ ఎడిషన్ పబ్లిష్డ్ ఇన్ 2014. ఒకవేళ ఈయన నిజంగా హేతువాది అయి నిజంగా సమాజానికి న్యాయం చేయాలని చెప్పి, నిజంగా సమాజానికి మంచి చేకూర్చాలని చెప్పి, నిజంగా సమాజానికి సత్యం తెలియజేయాలని చెప్తే, ఇవన్నీ వెరిఫై చేసుకోకుండా 2018లో జనవరి నాడు ఎందుకు ముద్రిస్తాడు ఈ పుస్తకం? తాను తెలుగులోకి అనువాదం చేసింది అవుట్డేటెడ్ బుక్స్. సో ఎందుకు సత్యాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేది మన ప్రశ్న. అందుకే మీకు ప్రతిసారి చెప్తున్నా, ఈ క్రైస్తవ దర్శి అనే బుక్ ముద్రించింది, డేట్ గుర్తు పెట్టుకోండి, ఇయర్ గుర్తు పెట్టుకోండి, జనవరి 2018లో తెలుగులోకి అనువదించాడు. కానీ అంతకుముందే ఇవన్నీ పుకార్లు, ఇవన్నీ రాజకీయ కోణంలో స్వార్థపూరితంగా ఒకరి అవసరాల కోసం సృష్టించిన పుకారు, మతానికి ఉన్న శత్రువులు సృష్టించిన పుకారు అని చెప్పి స్పష్టంగా ఆరాధనతో సహా పూజ చేశారు. పోనీ ఇందులో ఏమైనా బిబ్లియోగ్రాఫ్ ఇచ్చాడా? ఇందులో అసలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఏంటి, ఏమైనా బిబ్లియోగ్రాఫ్ ఇచ్చాడా? ఏది లేదు. కానీ నేను చూపిస్తున్న బుక్స్ అకాడమిక్గా, స్కాలర్లీగా, విత్ బిబ్లియోగ్రఫీ. ఇదిగోండి సెలెక్ట్ బిబ్లియోగ్రాఫ్ అని చెప్పి నేను ఓన్లీ 4 పేజీలు మాత్రం పెట్టాను. అది 30 పేజీలు ఉంటుంది ఆ బుక్. ఆ బుక్లో చూస్తే ఏ బుక్ నుంచి ఎప్పుడు తీసుకున్నాడు, ఏ బుక్ రిఫర్ చేశారు, ఎవరు రాశారు ఆ బుక్, 1550 అక్కడి నుంచి ఆ కాలం నుంచి రిఫర్ చేసుకుంటూ వచ్చాడు ఈయన ఈ బుక్ రాసేటప్పుడు. వాస్తవాలు అన్నీ పరిశీలించి ఈ బుక్ రాసి అది ఒక క్రియేట్ చేసిన హైప్, అది ఒక మిత్, కుట్రపూరితంగా రాజకీయ కోణంలో మతశత్రువులు సృష్టించిన పుకారు. అట్ ది సేమ్ టైం మనకు షిఫాలి వైద్య అని ఒక అమ్మాయి ఉంటుంది, గోవా ఇన్క్విజిషన్, ఓ తెగ మాట్లాడుతుంటుంది, అంత పుకారు అది. ఆర్ఎస్ఎస్ రాజకీయ కోణంలో క్రైస్తవులపై చేస్తున్న కుట్రపూరితమైన పుకారు అది, అబద్ధ ప్రచారం. ఎందుకంటే గోవాలో క్రైస్తవులు మెజారిటీ, హిందువులను వీరివైపు తిప్పుకోవటానికి ఆర్ఎస్ఎస్ ఆడుతున్న దుర్మార్గమైన రాజకీయ కుట్ర, దుర్మార్గమైన రాజకీయ కుట్ర. అర్థం చేసుకోవాలా? ఇండియన్ ఇన్క్విజిషన్ గురించి ఇలా మెన్షన్ చేస్తాడు ఈయన, అన్ని హంబక్, రాజకీయ అవసరాల కోసము ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేసి చేస్తున్న ప్రచారం అని చెప్పేసి. ఐసిస్ అమ్మబాబు కంటే దారుణంగా ఉండేదంట. మరి ఎవడు అమ్మబాబు అక్కడ కూర్చొని చూశాడు? ఇన్క్విజిషన్ జరిగే కాలంలో ఇట్లా శిక్షించాడు, స్త్రీల స్థలాలు ఇట్లా కట్ చేశారు, ఆ మర్మాంగంలో కత్తెర్ని ఇట్లా దూర్చి ఇట్లా తిప్పి ఇట్లా చేసి ఇది దగ్గర చేస్తే ఇట్లా ఉంటుంది, వెడలు చేస్తే ఇట్లా అవుతుంది, మొత్తం పీకెదని ఎవడు అమ్మబాబు కూర్చొని చూశాడు అక్కడ? చెప్పాలి కదా. మరి ఎటువంటి బిబ్లియోగ్రఫీ లేకుండా గాలిమాటలు ఇందులో రాసేసి మళ్ళీ తప్పించుకోవటం దేనికి? ఆధారం ఉంటే చూపించాలి కదా, మళ్ళీ లేకి మాటలు మాట్లాడటం దేనికి? ఇది ఇన్క్విజిషన్ గురించి వీక్షకులారా. ఇప్పుడు నెక్స్ట్ విచ్ ట్రయల్స్ గురించి చూద్దాం. విచ్ ట్రయల్స్ పేరట స్త్రీలను చంపేశారు, అది చేశారని చెప్పేసి చాలా వాపోయాడు. దీని గురించి కూడా మనకు నేను నిన్న ఈ బుక్ చూపించాను కదా, ఇందులోంచే అందులో ఎవిడెన్స్ పెట్టాను. ఈయన కూడా మొత్తం బిబ్లియోగ్రఫీ ఉంటుందండి ఈ బుక్లో కూడా. ఆయన ఎక్కడి నుంచి సేకరించాడు, ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకుని రాశాడు, ఇవన్నీ బిబ్లియోగ్రఫీ ఉంటుంది. ఈ మన పెన్మస సుబ్బరాజు లాగా గాలికి రాసిన కథలు కాదు ఇవన్నీ. ఏదో పొట్టకుటి కోసము ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవటం చేసుకున్న పద్ధతులు కాదు. ఇది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్. ఇది బెస్ట్ సెల్లింగ్ అనేంత మాత్రం మనకు ప్రామాణికం కాదు. వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏ విధంగా చేశారు, శాస్త్రీయ దృక్పథంతో లేదా శాస్త్రీయ పద్ధతిలో ఆర్గ్యుమెంట్ ఉందా లేదా, వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్కి ఆధారాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ పరిశీలించాకనే మనము ప్రజల ముందుకు తీసుకొస్తాము. ఈయన స్పష్టంగా చెప్తున్నాడు విచ్ ట్రయల్స్ కూడా హైపర్ చేసేసి నాస్తికులు వాళ్ళ నాస్తికవాదాన్ని ప్రజల్లోకి జొప్పించడానికి కుట్రపూరితంగా మసిపూసి మారేడుకాయ చేసి ప్రచారం చేశారని చెప్పేసి. ఉదాహరణ కానీ చెప్తూ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిలీజియస్లీ మోటివేటెడ్ వైలెన్స్ ఇన్ అమెరికా ఇస్ ద సేలం విచ్ క్రాఫ్ట్ స్టోరీ. అది హౌ మెనీ పీపుల్ ఆర్ కిల్డ్ ఇన్ దోస్ ట్రయల్స్, సేలం విచ్ ట్రయల్స్ అని చాలా పేరొందిన ఘటన సంఘటన ఇది. అక్కడ ఏమంటాడంటే థౌజండ్స్ హండ్రెడ్స్ యాక్చువల్లీ ఫ్యూవర్ దాన్ 25 అని చెప్తూ 19 వేర్ సెంటెన్స్ టు డెత్ అండ్ ఎ ఫ్యూ అదర్స్ డెడ్ ఇన్ క్యాప్టివిటీ అని చెప్తూ స్పష్టంగా రాస్తే ఏం రాస్తారంటే, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు సీ ద వే ఇన్ విచ్ ఏథిస్ట్ రైటర్స్ నాస్తిక రచయితలు ట్రై టు మ్యాగ్నిఫై ద హర్రర్ ఆఫ్ ద విచ్ ట్రయల్స్. దాన్ని ఏ విధంగా భూతత్వంలో చూపించి
ఒక హర్రర్ క్రియేట్ చేయాలని ట్రై చేశాడో చెప్తూ వివరిస్తూ ఇద్దరు నాస్తికుల మధ్య డిఫరెన్స్ చూపిస్తున్నాడు. ద డెమన్ హంటెడ్ వరల్డ్ కార్ల్ సాగన్ ఇతను ఒక నాస్తికుడు రైట్స్ ఆఫ్ ద విస్ట్రాయల్స్ ఆఫ్ యూరోప్ ఇన్ నో వన్ నోస్ హౌ మెనీ వర్ కిల్డ్ ఆల్ టుగెదర్ పెర్హాప్స్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ పెర్హాప్స్ మిలియన్స్ దట్స్ వన్ బిగ్ పెర్హాప్స్ అని చెప్తూ సాగన్ సైడ్స్ నో సోర్సెస్. చూడండి వీళ్ళు లక్షల్లో ఇంతమంది అంతమంది అని చెప్తారు కదా, రిఫరెన్స్ ఉండదు, సోర్స్ ఉండదు, ఎక్కడి నుంచి తీసుకొని మాట్లాడుతున్నారు అసలు సోర్స్ చెప్పరు వీళ్ళు. పచ్చి మోసగాళ్ళు, అబద్ధికులు, మళ్ళా క్రైస్తవులపై పడేస్తూ ఉంటారు. క్రైస్తవ్యంలో తప్పులు చేసే మనుషులు ఉన్నారు లేరని కాదు, కానీ ఆ మనిషిని నిందించాలా, ఆ మనిషిని నిల్చోబెట్టాలా, ఆ మనిషికి వ్యతిరేకంగా ఆధారాలు చూపించి ఇతడు మోసగాడు, ఇతడు అబద్ధికుడు అని మనం ఎవిడెన్స్ సహా మాట్లాడాల. అంతేగాని ఒక్కటి తప్పు చేశారని చెప్పేసి మొత్తం క్రైస్తవ మతం ఇట్లా ఉంటుంది, క్రైస్తవ మత గ్రంథం ఈ విధంగా ఉంటుంది అని అబద్ధ ప్రచారం చేయదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సిద్ధాంతాలు ఏందో, నీ సిద్ధాంతాలు ఏందో నీకే సరిగ్గా తెలియదు. ఆ బైబిల్ని ఏ విధంగా చదివి అర్థం చేసుకోవాలో తెలియదు. మళ్ళీ ఏమంటే నేను 30 సంవత్సరాలు చదువుతున్న బైబిల్ అని చెప్పేసి జబ్బలు జరుస్తావు. పోనీ రాబాబు డిస్కస్ చేద్దామంటే రావు. ఎప్పుడో 1997 లో మేము డిస్కస్ చేశాము, 12 మందిని కూర్చున్నాము, క్రైస్తవ మత పెద్దలు వచ్చారు, ఓ గప్పలు పోతాం. మరి ఇంకో విషయం చెప్పాలా, మొదటి రోజే ఎన్వి బ్రహ్మం గారు మధ్యాహ్నం నుంచి ఆ చర్చ్ నుంచి ఎందుకు తొలగిపోయారు, ఆ చర్చ్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు బయటికి చెప్పాలా నువ్వు. నేను ఈ చర్చలో పాల్గొన్నానని చెప్పి 3 రోజుల చర్చ మొదటి దినమే మధ్యాహ్నం లోపు ఎందుకు వెళ్ళిపోయారు ఆ విషయం కూడా బయటికి చెప్పాలా. అప్పుడు మీ లేఖి బుద్ధి, మీ మాట్లాడే విధానము, మీ చర్చా విధానము అన్ని బయటకు వస్తాయి. చూడండి ఈ కాల్ సాగన్ ఏమో పెర్హాప్ మిలియన్స్ అని రాస్తాడు, అదే శామ్ హారిస్ అని ఇంకొక ఏటీస్ట్ ఏం రాస్తాడంటే మచ్ లోవర్ దెన్ 1 లాక్ అని రాస్తాడు. చూడండి ఎంత డిఫరెన్స్, ఇద్దరు నాస్తికుల మధ్యన అంత డిఫరెన్స్. అంటే ఎక్కడ కూడా ఫిగర్స్ లేవండి, ఎంతమందిని చంపారు, ఇంతమంది ఈ తీర్పు వల్ల ఇంతమంది చనిపోయారు, ఈ తీర్పు వల్ల ఇంతమంది చనిపోయారు, ఇంక్విజిషన్స్ లో ఈ ట్రయల్స్ లో ఈ తీర్పు వల్ల ఇంతమంది చనిపోయారు, ఎక్కడ కూడా లేవండి ఫిగర్స్. అన్ని హైప్ చేసి ఒక రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి పొందడానికి కుట్రపూర్తంగా ఒక సామాజిక వర్గంపై ఇంకొక సామాజిక వర్గానికి ద్వేషం కలిగజేసి ఆ సామాజిక వర్గం నుండి లబ్ధి పొంది అధికారంలోకి రావడానికి ఆడిన కుట్రపూరితమైన ఆట ఇది. అర్థం చేసుకోవాలా మనం. చూడండి ఈ విచ్ క్రాఫ్ట్ గురించి కూడా ద స్పానిష్ ఇంక్విజిషన్ లో 11th చాప్టర్ లో స్పష్టంగా వివరిస్తారు ఆయన హెన్రీ కెమెన్ గారు. చూడండి బిబ్లియోగ్రఫీ అన్ని స్పష్టమైన ఆధారాలు ఉంటాయి, ఎటువంటి మోసం ఉండదు, గాలికి మాట్లాడే మాటలు ఉండవు. ఆయన స్పష్టంగా రాస్తూ ఏం చెప్తారంటే పాపులర్ ఎంథూజియాజం టుడే ఫర్ ద థీమ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ హ్యాస్ ఇన్ఎవిటబుల్లీ డ్రాగ్ ద స్పానిష్ హోలీ ఆఫీస్ ఇన్ టు ద ఎరీనా ఆఫ్ ఎర్రర్స్ ఎగ్జాగరేషన్స్ అండ్ అటెంప్ట్స్ టు ప్రొడ్యూస్ ఇంప్రెసివ్ స్టాటిస్టిక్స్ as it happens that tribunal fits into none of the patterns to be found in other countries in Europe. There were no mass arrests or executions. Spashtanga randi, there were no mass arrests or executions. Gumpul gumpul ga arrest cheyatamu, gumpul gumpul ga champatamu lantivi levu. No bloodthirsty judges and no fading out superstition before the inexorable advance of reason. Even the pioneering achievement of Francisco Vaca, the first inquisitor to really bring about an end to the persecution in a peninsular community, was based not on enlightened rationalism but simply on a lawyer's application of the rules of evidence set against a European background. Spain's role in the prosecution of witchcraft was relatively small, and though its secular and episcopal tribunals were occasionally active, the inquisition played almost no part in the process. Chudandi, the apex of prosecutions from 1560 to 1630 in northern and central Europe had no parallel in Spain, and the tens of thousands who died in other countries in that period were a grim కాంట్రాక్ట్ టు ద ట్రాంక్విలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద మిలిటరీ అని చెప్పి స్పష్టంగా ఇదంతా హైపర్ చేసి చెప్పారు, ఎగ్జాగరేట్ చేసి చెప్పారు, లేనిది ఉన్నట్టుగా మసిపూసి మారడికాయ చేసి చెప్పారు. ఒక మిత్, ఒక హైప్ క్రియేట్ చేయడానికి మోసపూరితంగా ఇమేజెస్ క్రియేట్ చేసి ప్రచారం చేశారు. ఈ బుక్లో ఇంకా స్పష్టంగా ఉంటుంది, వీళ్ళ ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళ చేతుల్లో ప్రింటింగ్ ప్రెస్ అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయగలిగారు ఈ విధంగా అని చెప్పి స్పష్టంగా చాలా మైన్యూట్ వివరాలతో వివరిస్తారు. చూడండి అది నెక్స్ట్. యాక్చువల్గా విచ్ క్రాఫ్ట్ అంటే కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు పెన్మస సుబ్బరాజుని నాకు ప్రశ్నించాలండి, విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి, ఏం జరిగేది? మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెట్టాను. ఇక్కడ ఏంటంటే విచ్ ఈ హ్యాన్స్ బాల్డెన్ గ్రీన్ గారిది ద గ్రూమ్ బివిచెడ్ 1544 ముద్రించబడిన బుక్ ఇది. మెలిఫికియం అంటే ద వర్కింగ్ ఆఫ్ హార్మ్ టు ద బాడీస్ ఆర్ గూడ్స్ ఆఫ్ వన్స్ నేబర్స్ బై మీన్స్ ఆఫ్ ఇవిల్ స్పిరిట్స్ ఆర్ స్ట్రేంజ్ పవర్స్ డిరైవ్ ఫ్రమ్ ఇంటర్కోర్స్ విత్ సచ్ స్పిరిట్స్. ఆత్మలతో సెక్స్లో పాల్గొని, దుష్టాత్మలతో సెక్స్లో పాల్గొని కొన్ని అతీంద్రియ శక్తులు
తెచ్చుకొని ఇతరులపై ఆ శక్తులను ఉపయోగించి వారి శరీరాలకు నష్టం కలిగించి లేదా వారి ఆస్తికి వారి వస్తువులకు నష్టం కలిగించడమే ఈ విచ్క్రాఫ్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి చెప్తూ వివరిస్తూ ఇక ఎస్కేపింగ్ సేలంలో ద అదర్ విచ్ హంట్ ఆఫ్ 1692 రిచర్డ్ గాడ్బేర్ గారు ఇన్ బుక్స్ 13 ఆఫ్ హిస్ వర్క్ ద సిటీ ఆఫ్ గాడ్ బిషప్ అగస్టిన్ ఆఫ్ హిప్పో కమెంటెడ్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ ద డెవిల్ అండ్ మ్యాజిక్ అగస్టిన్ హెల్ప్ టు డిఫైన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ సెంచరీస్ అని చెప్తూ ఇక్కడ ద అగస్టిన్ రిఫర్మ్ ద స్పిరిచువల్ నేచర్ ఆఫ్ డెమన్స్ విచ్ డిసీవ్ పీపుల్ విత్ ఫ్యాంటసీస్ అండ్ ఫాల్సెస్ ఇన్ అదర్ వర్స్ అగస్టిన్ కండెమ్ నాస్టిక్ హెరటిక్స్ ఆస్ కమిటింగ్ సెక్షువల్ సిన్స్ ఇన్ ద సీక్రెట్ మీటింగ్స్ వేర్ దే ఆల్సో మర్డర్డ్ అండ్ క్యానిబలైజ్ బేబీస్ విచ్ క్రాఫ్ట్ పేరుతో అండర్ గ్రౌండ్ లో లేకపోతే రహస్యంగా కలుసుకొని ప్రకృతి విరుద్ధమైన సెక్స్ చేస్తూ మగవారు మగవారితో ఆడవారు ఆడవారితో లేదా జంతువులతో ఇలా సెక్స్ చేస్తూ ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తూ చిన్నపిల్లలని వండుకొని తినేవాళ్ళు ఈ విచ్క్రాఫ్ట్ పేరట ఇటువంటి క్రియలు చేస్తున్నప్పుడు వాళ్ళని సహించాలా చూడండి ఇది ఇంకొక బుక్ ఇది డెర్ ఫోమికేరియస్ ద జర్నల్ స్నైడర్ వన్ 14th December 30 ఇక్కడ అకార్డింగ్ టు ద అకౌంట్ ఆఫ్ జోనస్ స్నైడర్ ఇన్ హిస్ ఫోమికేరియస్ వన్ విచ్ హెడ్ బెన్ అడ్మిటెడ్ టు ద సాక్రిఫైస్ ఆఫ్ 13 బేబీస్ చూడండి 13 మంది పసిబిడ్డలను సాక్రిఫైస్ ఇచ్చినట్టు ఒప్పుకుంది చూడండి ఏ రిచువలిస్టిక్ కిల్లింగ్ వాజ్ మేడ్ వేర్ ద రిమైన్స్ ఆఫ్ ద బేబీ వర్ దెన్ యాడెడ్ టు ఏ విచెస్ బ్రాత్ ద కంటెంట్ షుడ్ బి బాయిల్డ్ టు సపరేట్ ఫ్లెష్ ఫ్రమ్ బోన్ వేర్ ద సాలిడ్ మ్యాటర్ వుడ్ బి యూస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ రైట్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లిక్విడ్ రిమైన్స్ వేర్ పుట్ ఇన్ టు ద ఫ్లాస్క్ మేడ్ ఫ్రమ్ హ్యూమన్ స్కిన్ టు బి డ్రంక్ యాజ్ ఎ ప్లెడ్జ్ ఆఫ్ ద ఎంత దారుణం ఉండే చిన్నపిల్లల్ని ఉడకబెట్టి మాంసమును బొక్కలను వేరువేరు చేసి ఆ మాంసంతో వచ్చిన ఆ సూప్ని మానవ చర్మాలతో నిర్మించిన వాటిలో నింపి అవి తాగుతూ ప్రతిజ్ఞలు చేసి అంత భయంకరంగా ప్రవర్తించేవాళ్ళు విచ్క్రాఫ్ట్ అనేవాళ్ళు ఈ విచ్క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇటువంటివి ప్రోత్సహించిన వాడే బ్రూనో అందుకే స్టేట్ అతన్ని సజీవంగా కాల్ చేసింది మాంత్రిక విద్యలు మాంత్రిక తంత్ర విద్యలను ప్రోత్సహిస్తూ వాటిపై బుక్స్ రాస్తూ క్రైస్తవానికి వ్యతిరేకంగా క్రైస్తవ డాక్టర్స్ వ్యతిరేకంగా ఇలాంటి ప్రోత్సహిస్తారని చెప్పి బ్రూనోని చంపింది స్టేట్ చూడండి ఇంకొక బుక్ ద యూరోపియన్ విచ్ హంట్ జూలియన్ గుడారే వీళ్ళందరూ రాస్తూ స్పష్టంగా ఇన్ చాప్టర్ 3 విచ్ ప్రొవైడ్స్ అ డీటెయిల్ డిస్కషన్ ఆఫ్ ద డెమోనిక్ విచ్ వి షల్ సీ దిస్ ఐడియాస్ బికమింగ్ ఎలాబరేటెడ్ విచెస్ ఫ్లూ టు ద సబర్ అండ్ ద సెరమనీస్ ఇంక్లూడెడ్ హారఫిక్ రైట్స్ విచెస్ హ్యాడ్ ప్రామిస్కస్ సెక్స్ విత్ ద డెవిల్ అండ్ విత్ వన్ అనదర్ దే డాన్స్ నేకెడ్ అండ్ దే కిల్డ్ అండ్ 8 బేబీస్ అండ్ చిల్డ్రన్ సమ్ ఆఫ్ దిస్ ఐడియాస్ వేర్ ఏన్షియంట్ అండ్ స్టీరియోటిపికల్ ఫ్యాంటసీస్ ఆఫ్ వాట్ అండ్ ఇవిల్ గ్రూప్ వుడ్ డూ మచ్ ఓల్డర్ దాన్ ది ఐడియా ఆఫ్ డొమినిక్ విచ్క్రాఫ్ట్ ఇంత చండలమైన పనులు చేసేవాళ్ళు ఇది ఇంకొక బుక్ ద మాలీసియస్ మాల్ఫికేరియం అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ విచ్క్రాఫ్ట్ హ్యాన్స్ పీటర్ బోరెండెల్ గారిది ద విచెస్ హు గ్యాదర్డ్ ఎట్ ద సబర్త్ వేర్ అమంగ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్లాస్ ఆఫ్ విచెస్ నోన్ ఫర్ దేర్ డార్క్ మ్యాజికల్ వేస్ ఆఫ్ ఇన్ఫ్లిసిటింగ్ హార్మ్ అండ్ దేర్ రిచువల్ సాక్రిఫైస్ ఆఫ్ చిల్డ్రన్ ఇంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు మీరు అక్కడెక్కడో విచ్క్రాఫ్ట్ ఈ విధంగా శిక్షించారు ఆ విధంగా శిక్షించారు అని లేనిది హైపర్ చేసి మాట్లాడారు కదా మరి మీరు భారతదేశానికి సంబంధించి ఈ తంత్ర విద్యలకు ఒక పుస్తకమే రాయబడింది దాన్ని ఎక్కడ ఖండించిన దాఖలా కనపడలేదు ఎందుకు అసురికల్పాన్ని ఈ విచ్క్రాఫ్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలని చెప్పేసి అథర్వేదానికి సంబంధించిన పుస్తకం ఇది దీని గురించి ఎందుకు మాట్లాడరు దీని గురించి ఎందుకు ఖండించరు ఎక్కడ దాఖలా లేవు కదా విచ్క్రాఫ్ట్ ప్రాక్టీస్ అనేది బైబిల్లో లేదు ఎక్కడ కూడా అలా చేయమని లేదు ఆ మరణాలు అదంతా కూడా మీలాంటి వాళ్ళు హైప్ చేసి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు రాజకీయ లబ్ధి కోసము లేదా స్వలబ్ధి కోసము నాస్తికులైతే నాస్తికవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి చేస్తున్న అబద్ధ ప్రచారం అవన్నీ ఎక్కడ కూడా మీకు మీరు మాట్లాడే వాటికి పలానా చోట సోర్స్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాటికి ప్రతి దానికి పలానా బుక్లోంచి అని చెప్పి ఎవరో ఆథర్ ఏంటి ఆ బుక్ ఏంటి అని అక్కడ స్క్రీన్ పెట్టి మాట్లాడుతున్నాను మీరు మాత్రం అలాంటిది ఏం డీటెయిల్స్ ఇవ్వట్లేదు కదా గాలికి మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఇంకేమంటున్నారు నా బుక్ కొనుక్కోండి మీకు అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయట ఏముంటాయి డీటెయిల్స్ మీరు చెప్పిన మాటలు ఉంటాయి డీటెయిల్స్ అంటే మీ బుక్ని ప్రమోట్ చేసుకోవడానికి మీ వ్యాపారాన్ని సాగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం లాగా ఉంది ఇది అకాడమిక్ వేలో అకాడమిక్గా ఒక స్కాలర్లీ వేలో మీరు ఏ రిఫరెన్స్ ఇవ్వలేదు ఎక్కడి నుంచి మీరు తీసుకొని మాట్లాడుతున్న ఏం సోర్స్ మీ
మీ సోర్స్ ఏంటిది? మీ ప్రైమరీ సోర్స్ ఏంటిది? మీ సెకండరీ సోర్స్ ఏంటిది? మీరు సెకండరీ సోర్స్ నుంచి తీసుకొని రాశారా? ప్రైమరీ సోర్స్ నుంచి తీసుకొని రాశారా? అవి మా ముందు పెట్టిన పరిశీలించి చెప్తాం కదా అది ఎంతవరకు వాస్తవం అనేది. అటువంటిది ఏం చేయలేదు కదా మరి. ఏమంటే ఇంటర్నెట్ లో చూడండి, ఏమంటే ప్రశ్నించండి అంటున్నాడు. ప్రశ్నిస్తున్నాం, మరి సమాధానం చెప్పండి. మీకు నిజాయితీ ఉంటే, మీరు చెప్తుందంటే అబద్ధం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. విచ్ క్రాఫ్ట్ గురించి బైబుల్ ఎక్కడ కూడా లేదు. అది ప్రాక్టీస్ చేస్తే అది శిక్షకు పాత్ర అవుతారు అని చెప్పి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మరి ఒక గ్రంథమే రాస్తున్నారు కదా విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేయమని చెప్పేసి, దీన్ని ఎందుకు ప్రశ్నించలేదు మీరు? పోనీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. భారతదేశంలో విచ్ క్రాఫ్ట్ పేరట ఇంతమందిని చంపుతున్నారు. స్త్రీలను ముఖ్యంగా అగ్రవర్ణ కులస్తులు, దిగువ జాతి వారిని, నిమ్నజాతి వారిని విచ్ క్రాఫ్ట్ నెపంతో ఇంతమందిని చంపుతున్నారు. మరి మీరు ఎందుకు ఇది కేవలం ఒడిశా ప్రాంతంలో? ఇది చూడండి, విచ్ క్రాఫ్ట్ క్లీన్స్ బిట్వీన్ 2001 to 2014 ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియాని మీకు డీటెయిల్స్ ఇస్తున్నా. జార్ఖండ్లో 2014 నుండి 2014 వరకు 644 మందిని చంపారు. ఒడిశాలో 2001 నుంచి 2014 వరకు 410 మందిని చంపారు. ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్లో 2001 నుంచి 2014 వరకు 383 మందిని చంపారు. మధ్యప్రదేశ్ 2001 నుంచి 2014 వరకు 234 మందిని చంపారు. అట్లా హర్యానా, ఛత్తీస్గఢ్, బీహార్ ఇంకా ఇతర రాష్ట్రాలు మొత్తం కలుపుకొని 2001 నుంచి 2014 సంఖ్య 2290. దీని గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు? దీని గురించి మాట్లాడాలి కదా. ఎక్కడో ఎప్పుడో 15th century 16th century విషయాలు మాట్లాడుతున్నావు. నేను 21st century ఎవిడెన్స్ పెడుతున్నా స్క్రీన్ మీద. చూడండి, సైబర్ క్రైమ్ అండ్ విచ్ హంటింగ్ రిఫ్లెక్షన్ గ్రౌండెడ్ రియాలిటీస్, ఒడిశా స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రచురించిన బుక్ నుంచి నేను డీటెయిల్స్ పెడుతున్నా. నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఎమర్జింగ్ ఛాలెంజ్ ఆఫ్ వయలెన్స్ అగేన్స్ట్ ఉమెన్. ఇదేదో వీళ్ళు విచ్ క్రాఫ్ట్ చేశారు అందుకు శిక్షించిన కాదు. ఈ విచ్ క్రాఫ్ట్ పేరట స్త్రీలపై చేస్తున్న దుర్మార్గమైన చర్య, దీన్ని ఎందుకు ఖండించట్లేదు? అక్కడెక్కడో జరిగిన దాని గురించి ఐసిస్ అమ్మ ముగ్గులు కంటే దారుణం అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. దీని గురించి ఎందుకు మాట్లాడేట్టు నువ్వు? దీని గురించి ఎందుకు ఖండించట్లేదు? ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళని విచ్ క్రాఫ్ట్ పేరట చంపుతుంటే నువ్వు ఎందుకు రావట్లేదు? ముందుకు ఎందుకు మాట్లాడట్లేదు? నిజంగా వాళ్ళు విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేశారా? నిజంగా జరిగిందా? ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు? ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి కదా. తెలంగాణ ఇది అన్డివైడెడ్, ఇది డివైడెడ్ అయిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ సెపరేట్ అవుతుంది. సో మన దగ్గర ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? చూడండి ఎంత దారుణంగా ఉందంటే, భారతదేశంలో విచ్ క్రాఫ్ట్ పేరట స్త్రీలను హింసిస్తూ వాళ్ళని చంపుతూ ఈ అగ్రవర్ణానికి చెందిన ఉన్మాదులు, మతోన్మాదులు ఇంత దారుణం ప్రాక్టీస్ చేస్తుంటే, ఇంత దారుణంగా చంపుతూ ఉంటే ఒక్క నాస్తికుడు వచ్చి మాట్లాడలేదు. ఒక్క హేతువాద హ్యూమనిస్ట్, రేషనలిస్ట్, ఈ బొంగు భోషణం అని ఇట్లా టైటిల్స్ పెట్టుకుంటారు కదా, ఆ సమాజంలో ఒక్కడొచ్చి కూడా ముందుకు ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఒక్కడు కనబడాడు మనకు? పాపం స్తూపం కూడా పెట్టారు February 2019 ఏ మెమోరియల్ టు రిమెంబర్ ఒడిశాస్ విచ్ హంట్ విక్టిమ్స్ అని. ఇన్ని చట్టాలు ఉన్నాయి కానీ ఈరోజు కూడా విచ్ క్రాఫ్ట్ నెపంతో అమాయకులను, లేకపోతే అణగారిన వర్గానికి చెందిన వారిని చంపుతున్నారు కదా, ముఖ్యంగా స్త్రీలను చంపుతారు. మీరు ఏం చేస్తున్నారు? మీ హేతువాద సంస్థ తరఫు నుంచి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? వీళ్ళ కోసం ఏం పోరాటం చేశారు? మీ నాస్తిక హేతువాద ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్న కాలంలో, సంస్థకు అధ్యక్షులుగా ఉన్న కాలంలో మీరు ఎంత సహాయం చేశారు? వీళ్ళ కోసం ఏం పోరాటాలు చేశారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘపు పూర్వపు అధ్యక్షులు కదా, మీ అధ్యక్ష పదవి కాలంలో మీ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం నుంచి ఏం చేశారు? ఎన్ని కేసెస్ డీల్ చేశారు? ఎంతమందికి న్యాయం జరిపించారు చెప్పండి. తెలివి నీకు ఒక్కడికే కాదు పెన్మస సుబ్బరాజు, రివర్స్లో మాట్లాడుతున్నా తిక్కలేసిందంటే. ఇప్పుడు నేను రివర్స్లో వస్తున్నా. అమాయకమైన స్త్రీలను, అనగారిన వర్గానికి చెందిన స్త్రీలను, దళిత స్త్రీలను విచ్ క్రాఫ్ట్ పేరట చంపుతా ఉంటే నువ్వు ఏ కళ్ళు దొరుకుస్తున్నావు? మీ అగ్రవర్ణస్తులు మమ్మల్ని ఇంత హీనాతిహీనంగా, క్రూరాతి క్రూరంగా చంపుతా ఉంటే నువ్వు ఎక్కడ పోయి కూర్చున్నావు? నువ్వు హేతువాద సంఘం తరఫు నుంచి ఏం పోరాటం చేసినావు? ఎక్కడో 16వ శతాబ్దంలో జరగనిది జరిగినట్టు ప్రచారం చేస్తే నువ్వు 21st century ఒక 10 రోజుల ముందు లైవ్ పెట్టి మాట్లాడావు కదా, ఈ మత గ్రంథం ద్వారా సంస్కరణ జరగదు, ఈ మత గ్రంథం ద్వారా
శాస్త్రీయ దృక్పథం పోతుంది, మత గ్రంథం ద్వారా మానవత విలువలు పడిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నాం కదా భాయ్. అది ఏ దేశమో ఏదో ఏదో పోయి అయింది, నీ భారతదేశంలో జరుగుతుంది, నీ రాష్ట్రంలో జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు సంస్కరణ తీసుకొస్తున్నది ఇక్కడ? నువ్వెందుకు ఇక్కడ శాస్త్రీయ కులాన్ని అభివృద్ధి పరచట్లేదు? నువ్వెందుకు మానవత విలువని పెంపొందించట్లేదు ఈ ఇష్యూస్లో? ఈ ఇష్యూస్లో నువ్వు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం తరఫున ముందుకొచ్చి ప్రజల మధ్యకు వెళ్ళి ఈ విచ్క్రాఫ్ట్ అనేది ఏంటిది, శాస్త్రీయ కులంలో దీన్ని ఎలా చూడాలి అని శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో పెంచి ఇటువంటి ఉండవు ఇవన్నీ హంబక్ అని చెప్పి మానవత విలువలు పెంపొందించి ఇలా చంపకుండా విచ్క్రాఫ్ట్ పేరిట హత్యలు చేయకండి అని చెప్పి ఊరి ప్రజలకు నువ్వు ఎందుకు జ్ఞానం ఇవ్వట్లేదు? శాస్త్రీయ దృక్పథం ఎందుకు పెంచట్లేదు? మానవత విలువలు ఎందుకు పెంచట్లేదు? సంస్కరణ ఎందుకు తీసుకురావట్లేదు ప్రజల్లో? అప్డేటెడ్ డీటెయిల్స్ ఇస్తున్నా స్క్రీన్ మీద. ఇది 1999 నుండి 2015 వరకు ఉన్న డీటెయిల్స్. ఇవి ఆంధ్రప్రదేశ్లో 458 మరణాలు జరిగినాయి విచ్క్రాఫ్ట్ పేరట. నీ సంస్థ ఏం చేస్తుంది? హేతువాద సంఘం ఏడబోయింది. మీ హేతువంత సంఘాలు ఎప్పుడు క్రైస్తవులు చుట్టే తిరుగుతాయి. ఇక ఏ పాస్టర్ ఎక్కడ నూనె పైసలు సంపాదిస్తుండు, ఏ పాస్టర్ ఎక్కడ ఖర్చీ పంపి పైసలు సంపాదిస్తుండు? అరే అలా నష్టం ఏం లేదా నాయన, ఏమైనా పోతే మా సొమ్ము పోతుంది, ఏమైనా అన్యాయం అయితే మేము అన్యాయం అవుతాం, ఏమైనా మోసాలు జరుగుతుంటే క్రైస్తవులే క్రైస్తవులు మోసం చేసుకుంటారు అనుకున్నారు. ఇక్కడ ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? ఇక్కడ విచ్క్రాఫ్ట్ పేరిట ప్రాణాలే పోతున్నాయి కదా, ప్రాణాలే చూస్తున్నారు కదా అగ్రవర్ణానికి చెందిన ఉన్మాదులు. మీరు ఎడబోయారు. ఇప్పుడు సపోజ్ నూనె కొన్నామనుకో, ఇప్పుడు నూనె కొన్నామనుకో, నూనె వల్ల నాకు స్వస్థత రాలేదు, కనీసం నా ఇంటికి వెళ్ళి కదా రాసుకుంటే పనికి వస్తుంది, పోతే పోయినా 5 రూపాయలకు వస్తూ 50 రూపాయలకి కొన్నాను అనుకుంటా, నూనె రాసుకుంటా, నేను నెత్తికి రాసుకుంటే ఇంటికి వెళ్ళి కలుగుతాయి, బొచ్చి పెరుగుతుంది, ఇక్కడ నష్టమేం లేదు. నూనె అన్నా ఒక 10,000 పెట్టుకుంటున్నారు, 20,000 పెట్టుకుంటున్నారు. కానీ వీక్షకులు అట్ ది సేమ్ టైం ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ యూ టు డూ ఆల్ దిస్. అంత ఇచ్చుకుంటారు దాని వల్ల ఇప్పుడు మనం ఒక ఎదురేకిచ్చే వాళ్ళకి ఎదురేకిస్తున్నారు, దాన్ని కూడా మనం సమర్థించట్లేదు కదా. అరే మనమే రక్షణ టీవీలో కూర్చున్నా ఆడ కూర్చుని సందు దొరికినప్పుడు చెప్తున్నాం కదా తప్పు 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 అవన్నీ నమ్మొద్దని చెప్పేసి లైటర్ నోట్లో చెప్తున్నా కొన్నా నువ్వు నేను నష్టపోతానా, నువ్వు నెత్తికి రాసుకుంటే బొచ్చి పెరుగుతుంది, ఒక ఖర్చు కొన్నా ఏమైతుంది, చెమట వస్తే తుడుచుకుంటా, నష్టమైతే పోదుగా. ఈ పెద్ద సంస్కరణవాది మానవతవాది మనకు వచ్చి కహనులు చెప్తుడు. సో వీక్షకులారా, ఇది విచ్క్రాఫ్ట్ పేరట ఇంక్విజిషన్స్ పేరట అన్ని హైపోథెసిస్ చెప్తున్నారు రాజకీయ కోణంలో, రాజకీయ లబ్ధి కోసము. లేదా ఇప్పుడు నాస్తికులు మతంపై ఉన్న ద్వేషంతో ఆ మతంపై తప్పుడు ప్రచారం చేస్తూ ఇంక్విజిషన్స్ అని విచ్క్రాఫ్ట్ ట్రయల్స్ అని ఉపయోగిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ క్రూసేడ్స్ గురించి చూద్దాం. ఈ క్రూసేడ్స్ గురించి కూడా మనకు ఆయన ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కనపడకపోయినా కానీ ఆయన గ్రంథంలో ఈ క్రైస్తవ దర్శన గ్రంథంలో ప్రథమ ముద్రగా 2018 జనవరి, నేను అందుకే మాటి మాటికి ప్రథమ ముద్రగా 2018 జనవరి అని చెప్తున్నా, ఎందుకంటే ఇంత మోసపూరితంగా కేవలం ధనార్జన కోసము ధనాపేక్షతో కుట్రపూరితంగా క్రైస్తవ మతంపై బురద జల్లడానికి ముద్రించిన పుస్తకం ఇది. ఇందులో క్రూసేడ్ అని చెప్పేసి పేజ్ నెంబర్ 149లో 9 క్రూసేడ్స్ లిస్ట్ ఇచ్చాడు, ఇట్లా క్రూసేడ్స్ లిస్ట్ ఇచ్చాడు క్రూసేడ్స్ అని. సో దీని వాస్తవాలు తెలుసుకోవాలా, ఎందుకంటే అసలు క్రూసేడ్స్ ఎందుకు జరిగినాయి, అసలు క్రూసేడ్స్ అని పిలిచేవారు ఆ టైంలో. ఈ విమర్శతో ఉన్న సమస్య ఏమిటంటే ఈ లౌకికవాదులు, నాస్తికులు, హిందుత్వ మతోన్మాదులు మరియు ఇస్లాం మతోన్మాదులు చేసిన చాలా నేరాలను ఘోరాలను దాచిపెట్టడం కోసము క్రూసేడ్లను ఇంక్విజిషన్ను ప్రస్తావిస్తూ వీటికి తోడుగా విచ్క్రాఫ్ట్ ట్రయల్స్ కూడా చేర్చి క్రైస్తవులను లేదా క్రైస్తవ మతం తప్పుగా చరిత్రలో సమాజంలో చిత్రీకరించడం మరియు బైబిల్ను తప్పు పట్టడానికి ఇలా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హేతుబద్ధంగా చారిత్రక ఆధారాలను మరింత దగ్గరగా పరిశీలిద్దాం. మనం ఏది కూడా రుజువు లేకుండా మాట్లాడదు, గాలికి మాట్లాడితే మన వాల్యూ ఉండదు. ఇప్పుడు మనం గాలికి మాట్లాడడం అనుకోండి, వీళ్ళు మనల్ని అన్నారు, చూసినారా క్రైస్తవ మతస్థులు అని చెప్పేసి నన్ను అన్నారు, నేను తప్పు మాట్లాడుతున్నాను అనుకోండి నన్ను అన్నారు, నన్ను అడ్డం పెట్టుకొని మొత్తం మతానికి ఆపాదించి మాట్లాడతారు, నన్ను అడ్డం పెట్టుకొని దేవుణ్ణి తక్కువ చేసి దేవుణ్ణి దూషిస్తారు. సో అందుకే చాలా జాగ్రత్తగా ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. నేనైనా సరే సామాన్యనైనా సరే మేము ప్రత్యేకించి చూసేది ఆధారాల కోసం, ఆధారాలు లేకుండా మాట్లాడదని. మీరైనా సరే రేపటి నుంచి కానీ మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఆధారాలు చరిత్రలోకి వెళ్ళి చరిత్ర పుటలో ఆధారాలు ఏంటి, వాళ్ళు తీసుకున్న ప్రైమరీ సోర్స్ ఏంటి,
ఒకవేళ సెకండరీ సోర్స్ నుంచి మెన్షన్ చేస్తుంటే ఆ సెకండరీ సోర్స్కి వెళ్ళాలా, ఆ సెకండరీ సోర్స్ ఎక్కడ రాయవని చూడాలా, ఆ సెకండరీ సోర్స్ లో ప్రైమరీ సోర్స్ డీటెయిల్స్ ఉంటాయి అవి దొరకబట్టుకోవాలా, అట్లా ప్రైమరీ సోర్స్ దాకా వెళ్ళి ఆధారాలు తీసుకొని రావాలా. ఇప్పుడు చరిత్రలో జరిగిన చాలా హత్యలు మరియు సంఘర్షణలకు క్రైస్తవ మతం ప్రాథమిక మూలం అని విస్తృతంగా ఉన్న అభిప్రాయం కేవలం తప్పు, అది దుష్ప్రచారం. అది కుట్రపూరితంగా ముస్లిమ్స్ చేసిన దుష్ప్రచారం అని, కుట్రపూరితంగా హిందువులు చేసిన దుష్ప్రచారం అని, కుట్రపూరితంగా నాస్తికులు చేసిన దుష్ప్రచారం అని నేను స్పష్టంగా ఇక్కడ ఆధారంతో చూపిస్తాను. నేను అందుకే ఇంత బాహటంగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మొదట క్రూసైడ్ అనేది జరగలేదు క్రైస్తవుల తరపు నుంచి, అసలు క్రూసైడ్ అనే పేరు లేదు, మొదట క్రైస్తవులు ప్రారంభించింది కాదు. ముందుగా ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలా, ఇస్లాం యొక్క పెరుగుదలకు ముందు మధ్య ప్రాచ్యం అంటాం కదా, అంటే మిడిల్ ఈస్ట్, ఆ ప్రాంతం ప్రధానంగా క్రైస్తవులేదని మనం గుర్తించాలా. పర్షియాలో జరాస్ట్రియన్లు మరియు పాలస్తీనాలో యూదులు ఉన్నారు, కానీ ఇప్పుడు మనం ఇరాక్, సిరియా, జోర్దాన్ మరియు ఈజిప్ట్ ఇవైతే ముస్లిమ్స్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా క్రైస్తవ ప్రజలు మెజారిటీలో ఉన్న దేశాలు. అవి అత్యధికంగా క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని పాటిస్తూ జీవిస్తున్న దేశాలు అవి, క్రైస్తవ్యులకు రాజాధికారం ఉన్న దేశాలు అవి, అత్యధిక మెజారిటీ స్థానం ఉన్న దేశాలు అవి. ఇప్పుడు బ్రదర్ అన్నా, నేను గమనించినట్టయితే అసలు క్రూసేడ్ అంటే ఏంటో తెలియనోడు కూడా మతోన్మాదంలో మీరు గమనించామంటారు, నవ్వు వచ్చింది నాకు ఒకసారి. క్రూసేడ్ అని అంటే ఏందో ఆ పదానికి అర్థం తెలియనోడు కూడా ఆ క్రైస్తవులు క్రూసేడ్లు చేశారు, క్రూసేడ్లు చాలా మందిని చంపారు అది ఇది అని చెప్పి మాట్లాడతా ఉంటే నాకు నవ్వు వస్తుంటుంది. అన్నా జిహాదీ పిలుపుతో ప్రేరణ పొందిన మొహమ్మద్ సైన్యాలు ఉన్నాయి కదా, వాళ్ళు జెరూసలేం మరి మొత్తం మధ్య ప్రాచ్యాన్ని జయించారు. జయించిన తర్వాత దక్షిణ ఆఫ్రికాలోకి, తూర్పు ఆసియాలోకి, ఉత్తర యూరోప్ లోకి చొచ్చుకొని పోయి మళ్ళా ఇటలీ మరియు స్పెయిన్ లో చాలా భాగాలు జయించారు. మళ్ళీ బల్కన్లను అధిగమించారు, మరియు క్రైస్తవ మత దేశాలను పిలువబడే యూరోప్ మొత్తాన్ని కూడా ఇస్లాం పాలనలోకి తీసుకువచ్చే విధంగా అటు కూడా చొరబడుతూ యూరోప్ ప్రాంతంలో కూడా ముందుకెళ్లారు. అప్పుడు ఈ ముస్లిం ముప్పును గమనించి అసలు ఇప్పుడు హిస్టోరియన్ ఎడ్వర్డ్ గిబ్బన్ అని ఒక హిస్టోరియన్, ఆయన ఏమంటాడంటే పశ్చిమ దేశాలు తిరిగి పోరాడకపోతే బహుశా ఈరోజు ఇక్కడ ఖురాన్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బోధించే వాళ్ళము, ఇక్కడ ప్రజలు మొహమ్మద్ ఒక పరిశుద్ధ వ్యక్తిగా ఆ ఖురాన్ ఒక పరిశుద్ధ గ్రంథంగా రోజు బోధించుకుంటూ దాన్ని పాటించేవాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇస్లామిక్ దేశాలకు మారిపోయాయి మాకు మొత్తం కల్చర్ అంతా పోయిందని చెప్పేవాడు. ఈ ఇస్లామిక్ సైన్యాలు మధ్య ప్రాచ్యం జయించి ఐరోపాలకు బలంతో వెళ్ళిన 200 సంవత్సరాల తర్వాత జాగ్రత్తగా వినండి విషయంలారా, వీళ్ళంతా యూరోప్ లో చొరబడుకుపోయి జిహాదీ పేరుతో క్రైస్తవ రాజ్యాలను ఆక్రమించుకుంటూ యూరోప్ లోకి జొరబడ్డాక తర్వాత 200 సంవత్సరాల తర్వాత క్రైస్తవులు తిరిగి దాడి చేశారు. తిరిగి దాడి చేస్తూ ఈ మిలిటెంట్ ఇస్లాంకు వ్యతిరేకంగా తమ క్రైస్తవ మతాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నమే క్రూసర్స్. క్రూసర్స్ అసలు ఇప్పుడు క్రూసర్స్ అన్న పేరు పిలవడం చూస్తున్నాం, కానీ ఈ పదం కూడా తర్వాతి కాలంలో వాడిన పదమే. ఆ సమయంలో యుద్ధంలో పాల్గొన్న క్రైస్తవులు కానీ ఆ యుద్ధంలో పాల్గొన్న ముస్లిమ్స్ కానీ ఈ పదాన్ని ఉపయోగించలేదు. మరి క్రూసేడర్లు ఎవరు లేదా యుద్ధంలో పాల్గొన్న క్రైస్తవులు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా జోనతాన్ రిలే స్మిత్, జాగ్రత్తగా జోనతాన్ రిలే స్మిత్ అనే చరిత్రకారుడు ఇలా వివరించాడు, వారు క్రూరమైన యుద్ధ వీరులు కాదు, హంతకులు కాదు, అలా అని వాళ్ళని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వారు యాత్రికులు, అంటే ఒక పిలిగ్రిమ్ ఒక యాత్రకు వెళ్తున్నామని ఇప్పుడు యేసుప్రభు మాటలు ఉంటాయి కదా, మిమ్మల్ని మీరు తిరస్కరించండి మరియు మీ సిలువను తీసుకొని నన్ను అనుసరించండి. అలా క్రైస్తవులు ఆ పిలుపును ఆదరణ చేసుకొని స్పందించి తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధంలో పాల్గొనడానికి సైన్యంలో చేరిన వ్యక్తులు. అప్పుడు సైన్యంలో అంటూ ప్రత్యేకంగా ఏముండే కాదు, ఒక పిలుపు పోప్ పిలిపించాక, ఒక చిన్న రాజుకు పిలిపించాక ఆ ప్రజలు, ఆ రాజ్యంలోని ప్రజలు స్వచ్ఛందంగా తమ గుర్రాన్ని తామే తెచ్చుకొని, తమ ఆయుధాలు తామే తెచ్చుకొని, ప్రయాణానికి అవసరమైన సామాగ్రి తామే తెచ్చుకొని ఇందులో పాల్గొన్నారు. ఈ క్రూసేడ్ల వల్ల లబ్ధి పొందింది లేదు, ధనవంతులైంది లేదు, ఏమీ లేదు, చరిత్ర సాక్ష్యం అంటున్నాడు. ఎందుకంటే తర్వాత కూడా వాళ్ళు పేదరికంలోనే మగ్గిపోయారని చెప్పేసి. మొదటి క్రూసేడ్ విజయవంతమైంది 1099లో జెరూసలేం స్వాధీనం చేసుకున్నారు. తర్వాత చాలా రోజుల వరకు అది క్రైస్తవుల స్వాధీనంలో ఉంది. మళ్ళా తర్వాత ఏం చేశారంటే ఈ ముస్లిం నాయకులు అందరూ ఒక సమకూడి ఈ క్రూసేడర్లను, ఇప్పుడు క్రూసేడర్ అన్న పదము అలవాటైంది కాబట్టి క్రూసేడర్ని వాడుతున్నాను, లేకపోతే ఈ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళని జెరూసలేం నుంచి తిరిగి
తరిమి కొట్టారు. మళ్ళా 1187లో సలాహుద్దీన్ జెరూసలేంను తిరిగి స్వాధీనం చేసుకుని పరిపాలిస్తుంటే మళ్ళా తర్వాత క్రూసేడ్ జరిగినాయి. అవి వైఫల్యం చెందినవి, అవి నష్టపోయారు, చాలా నష్టం జరిగింది. ఇవన్నీ మీకు స్పష్టంగా అర్థమవ్వాలంటే నేను మీకు ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను. దయచేసి అందరూ ఆ వీడియో క్లిప్ చూడండి. ఆ వీడియో క్లిప్లో మీకు ఏ విధంగా క్రైస్తవ రాజ్యాలు ముస్లిం ఆక్రమణలకు వెళ్ళాయి, మళ్ళీ తర్వాత తిరిగి క్రైస్తవ తిరిగి ఎంతమంది యుద్ధం చేశారు అనే విషయాలు ఉంటాయి. ఇక్కడ వీక్షకులారా, ఇక్కడ వైట్ డాట్స్, రెడ్ డాట్స్ వస్తాయి. వైట్ డాట్స్ కి అర్థం ఏంటంటే ఫస్ట్ టైం యుద్ధం జరిగినట్టు, రెడ్ డాట్స్ ఏంటంటే యుద్ధం జరిగి వాళ్ళ ఆక్రమణలకు వెళ్ళిపోయినట్టు. ప్లస్ ఇక్కడ చూడండి ఈ వైట్ డాట్స్, ఇక్కడ ముస్లింలు క్రైస్తవ దేశాలను ఆక్రమించుకుంటున్న తీరుతెనులు. ఇక్కడ మీరు పైన చూస్తే ద డిస్ట్రక్షన్ ఆఫ్ క్లాసికల్ సివిలైజేషన్ అని, ఇక్కడ మీకు ఇయర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. 760 AD నుండి 780 AD, 780 నుండి 800 AD, వాళ్ళ ఆక్రమణ ఏ విధంగా సాగింది అనేది మీకు స్పష్టం. ఇక్కడ మీకు అర్థం అవడానికి ఈ విర్చువల్ గా చెప్తున్నా. ఈజిప్టు, తునీసియా, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, టర్కీ, ఇరాక్, సిరియా, జార్జియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇవన్నీ ఎట్లా వాళ్ళ ఆక్రమణలోకి వెళ్తున్నాయో ముస్లింస్ ఆక్రమణలోకి. ముస్లింస్ జిహాద్ పేరుతో చేసిన యుద్ధాలు కారణంగా క్రైస్తవ రాజ్యాలు ముస్లింల ఆధీనంలోకి ఏ విధంగా వెళ్తున్నాయి అనేది మీరు ఇక్కడ పైన చూడండి. ఇక్కడ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. 1160 to 1180 వచ్చరికి ఇది పొజిషన్, 1180 to 1200కి ఇది పొజిషన్, 1200 to 1220కి ఇది పొజిషన్, ఎవ్రీ 20 ఇయర్స్ కి పొజిషన్ చూపిస్తున్నా, 1240 to 1260కి ఇది పొజిషన్, 1300 to 1320 ఇది పొజిషన్. చూడండి ఈ వైట్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే వెళ్తున్నాయి, అవి కొత్త యుద్ధాలు అనమాట. ముస్లింస్ కొత్తగా చేస్తున్న యుద్ధాలు. ఈ రెడ్ స్పాట్ ఏంటంటే యుద్ధం జరిగిపోయింది, వాళ్ళు ఆక్రమించుకున్నారు, దాన్ని స్థిరపడిపోయారు అక్కడ. చూడండి ప్రాంతం అంతా రొమేనియా, హంగేరి, ఆస్ట్రియా ఎట్లా ఆక్రమించుకుంటున్నారు. చాలా స్పష్టంగా మనం ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు. ఇప్పుడు ఈ యుద్ధాలకు సంబంధించిన లిస్ట్ కూడా ఇస్తా నేను. చూడండి ఇరాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, సెర్బియా, హంగేరి, ఆస్ట్రియా, ఇవన్నీ కొత్త యుద్ధాలు 1900 to 1920 AD ఇక్కడితో వీళ్ళు అయిపోయింది. సో వీక్షకులారా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ 1920 AD వచ్చే వరకు జరుగుతూనే ఉన్న యుద్ధాలు, ఇస్లాం జిహాద్ పేరట ఇస్లాం సైన్యాలు ముస్లిం సైన్యాలు క్రైస్తవ రాజ్యాలను ఆక్రమించుకుంటున్న పోయినాయి. గ్రీస్, ఇటలీ, బల్గేరియా, సెర్బియా, రోమేనియా, హంగేరి, ఈ పోర్చుగల్, స్పెయిన్, ఏది పట్టు, టర్కీ, ఇరాక్, అన్ని, సిరియా, సైప్రస్ కూడా ఒక చిన్న ద్వీపం సైప్రస్ అనేది ఇట్లా ఆక్రమించి వెళ్ళి 1920 వరకు వీళ్ళది ఇష్టారాజ్యం అయిపోయింది. తరువాత క్రైస్తవులు తిరిగి పోరాటం చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఆక్రమించుకున్న సమయంలో నేను వాళ్ళ యుద్ధాల చరిత్ర 1920 వరకు ఇచ్చిన. ఇప్పుడు క్రైస్తవులు 1080 నుంచి తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు, అంటే తిరిగి యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. నేను మీకు ఇస్లా ముస్లింస్ వచ్చేసరికి 632 AD నుంచి 1920 AD వరకు లెక్కిచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే క్రైస్తవులు అది వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ చూస్తారు 1090. సో 1080 నుంచి 1100 AD వరకు ఎన్ని చేసినారు క్రూసేడ్స్? ఇదిగోండి పెన్మస సుబ్బరాజ్ గారి బుక్ లో కూడా ఆయన మొదటి క్రూసేడ్ 1095 అని చెప్పేసి, 9వ క్రూసేడ్ 1272 AD. సో 9 క్రూసేడ్స్ ఆయన కూడా డీటెయిల్స్ నేను చూపిస్తున్నాను. చూడండి అవే చూపిస్తున్నాను. ఇది మొత్తము ఇస్లాం పాలనలోకి వెళ్ళిపోతే ఇస్లాం సైన్యాలు ఇవన్నీ జిహాద్ పేరట ఆక్రమించుకుంటే మనలో 1090కి కళ్ళు తెరుచుకున్నారు. కళ్ళు తెరుచుకొని తిరిగి
పోరాటం చేశారు. ఎన్ని? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, అదే అవే ప్రాంతాల్లో. ఇది మొత్తం ఆక్రమణలోకి వెళ్తే మనం చేసిన 9 యుద్ధాలను క్రూసేడ్ల పేరుతో వీళ్ళు మతము కత్తి ద్వారా మతాన్ని వ్యాప్తి చేసుకున్నారు అని దుష్ప్రచారం చేస్తూ మనపై నిందలు మోపుతారు. నేను ఇప్పుడు మీకు చూపించిన ప్రతి డీటెయిల్స్కి యుద్ధం ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది అని ప్రతి డీటెయిల్స్ ఇస్తా చూడండి. మొత్తం ఉంది నా దగ్గర ఇస్లాం బ్యాటిల్స్. ఇదిగోండి, 624 AD నుంచి 624 AD నుంచి బాదర్ యుద్ధం నుంచి మొత్తం మక్కా యుద్ధంతో సహా అన్ని ఒక 73 పేజెస్ ఉంటాయి. మొత్తం 581 బ్యాటిల్స్, ఇస్లాం బ్యాటిల్స్ మొత్తం రికార్డ్ చేసి పెట్టినట్టం కంటే మొత్తము సేకరించి పెట్టినట్టు మంచి పద్ధతి. ఎందుకంటే మనం సొంతంగా ఏం చేసింది కాదు, మనం రీసెర్చ్ చేసుకునేటప్పుడు మనం దొరికిన డేటాని సేకరించి పెట్టినాం, అది కరెక్ట్ పదం. లేకపోతే నేను ఏదో నా సొంతంగా క్రియేట్ చేసినట్టు గొప్పలు చెప్పినట్టు ఉంటుంది, కాదు. రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ తీసుకున్నాను. చూడండి, 73 పేజెస్ డాక్యుమెంట్ ఇది. 624 AD నుంచి వెళ్తే 1998 అంటే 581 బ్యాటిల్స్ జిహాద్ పేరట హీల్ చేస్తే మనం చేసిన 9 బ్యాటిల్స్ని క్రూసేడ్లని పేరు పెట్టి మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. కత్తితో వీళ్ళు మతాన్ని వ్యాప్తి చేశారని చేసి ఇది చరిత్ర చూస్తే ఇంత దారుణం. మనల్ని ఎంత మోసం చేశారు, మనపై లేనిపోని ఏ విధంగా అబద్ధాలు రుద్దారు. చూడండి, 581 బ్యాటిల్స్ డీటెయిల్స్ ఇచ్చా ఈ లిస్ట్లో. సో క్రూసేడ్ల రూపంలో కూడా మనల్ని కేవలము డిఫెన్స్లో నెట్టడానికి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. క్రూసేడ్స్ అని దుష్ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా అప్పుడు క్రూసేడ్స్ అనేవారు కాదు, వాటిని యుద్ధాల కింద ట్రీట్ చేసేవారు. ఇప్పుడు భారతదేశం ఉంది, పాకిస్తాన్ వచ్చి బార్డర్లు ఆక్రమించుకుంటే ఎందుకు యుద్ధం చేస్తున్నాం? చైనాలో ఆక్రమించుకుంటే ఎందుకు యుద్ధం చేస్తున్నాం? అది రాజ్యాలకు మధ్య జరిగిన యుద్ధం. ఎందుకంటే క్రైస్తవ రాజ్యాలను, క్రైస్తవ దేశాలను, క్రైస్తవులను జిహాద్ పిరట వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు, నేను 634 AD నుంచి 1920 AD వరకు మీకు ఆ క్లిప్లో చూపించాను, ప్లస్ 1991 వరకు వాళ్ళు చేసిన యుద్ధాల లిస్ట్ అంతా కూడా చూపించాను. నేను ప్రతి చదవలేదు కానీ చూపించాను, డేటా ఉంది నా దగ్గర మాట్లాడటానికి, ధైర్యంగా మాట్లాడటానికి కావాల్సిన డేటా ఉంది. మనం చేసింది 9 యుద్ధాలు. మనం ఇన్ ద సెన్స్ క్రైస్తవులుగా చెప్పబడిన వారు చేసింది, క్రైస్తవ రాజ్యాలు వారు ఆక్రమించినప్పుడు తిరిగి యుద్ధం చేసి స్వాధీనపరచుకుంటాను చేసిన యుద్ధాలు 9. ఆ 9 యుద్ధాలను ప్రొజెక్ట్ చేసి దాన్ని భూతద్దంలో పెట్టి అసలు ఇంతమందిని చంపేశారు, అంతమందిని చంపేశారు, కత్తివాతాన్ని మతాన్ని ప్రచారం చేసుకున్నారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తారు. కేవలం వీళ్ళ ఆటలు ఎప్పుడు వరకు సాగుతాయంటే మనం నోరు మూసుకొని కూర్చొని ఇట్లా కూర్చొని ఆహా జరుగుండొచ్చు, నిజమనేమో, మనకెందుకులే, మనం ప్రేయర్ చేసుకున్నాము అని కూర్చుంటే ఇట్లనే దుష్ప్రచారం జరుగుతుంది మన మీద. తిప్పి కొట్టి పిలవడం వచ్చి మాట్లాడతాడు, క్రూసేడ్ నుంచి రమ్మని, పెనుమాస సుబ్బరాజు రమ్మని మాట్లాడతా, క్రూసేడ్లు అని చెప్పేసి బుక్లో రాశాడు కదా, ఎన్ని క్రూసేడ్లు, ఏం జరిగినాయి, ఎందుకు జరిగినాయి అని చెప్పేసి అన్ని ఫేక్ డేటా, నాసిక్లో డేటా తీసుకొని రాశాడు. ఈ సంఖ్య కరెక్ట్ ఇచ్చాడు అనుకో, 9 సంఖ్య, నేను క్రూసేడ్ చూపించాను, మాట్లాడు. ఇప్పుడు మాట్లాడుకుని వచ్చి ఇప్పుడు నా రాజ్యాన్ని ఒక స్వాధీనపరచున్నాక నేను నా రాజ్యాన్ని తిరిగి స్వాధీనపరచుకోవడం చేసిన యుద్ధం తప్ప, ఆ యుద్ధం తప్ప అన్నప్పుడు భారతదేశం బ్రిటిష్కి వ్యతిరేకంగా చేసిన పోరాటం కూడా తప్ప అవుతుంది, బానిసలు ఉండాల్సింది బ్రిటిష్ ప్రభుత్వానికి. సో వీక్షకులారా, థ్యాంక్ యూ ప్రభు వీక్షించినందుకు.